వేసవిలో మిరియాలు తినొచ్చా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు నిర్భయంగా తినొచ్చు ఎందుకంటే వేసవిలో జలుబు ఇలాంటి డస్ట్ ఎలర్జీలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనికి ఒక మంచి పరిష్కారం ఈ మిరియాలు అయితే మిరియాలని ఒక ఔషధంలాగా తీసుకోవాలి అంతేగాని ఆహారంలాగా గుప్పెళ్ళు గుప్పెళ్ళు తినకూడదు ఈ ఔషధంలాగా తీసుకుంటే ఈ దీనితోటి అనేక రకాల ఉపయోగాలు అసలు ఈ మిరియాల తాలూకు ప్రత్యేకతలు ఏమిటి పాలలో కాసిన మిరియాలు వేసుకుంటే జలుబు పరారవుతుంది కదా అలాగే మిరియాలు చారు అద్భుతమైన రుచి రుచే కాదు ఇమ్యూనిటీని పెంచుతుంది కదా ఇంకా సుగంధ ద్రవ్యాలలో ఇది ఒక రారాజు కదా అసలు ఈ మిరపకాయ మంది కాదు కానీ మిరియం మందే మన పదార్థం మనకి ఎందుకు హాయి చేస్తుంది కాకపోతే దీన్ని యుక్తిగా వాడుకోవాలి ఇంతకీ ఎలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ మిళ్ళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది మనం రోజువారీగా వాడుకునే ఈ మిరియం తాలూకు మేలు అంతా ఎంత కాదు ఇది ఈ మేలు మనం మరవలేము కూడా అంటే ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెట్టేటువంటి ఎన్నో సమస్యలకు ఇది ఒక చక్కటి ఆహార వైద్యంగా పనిచేస్తుంది ఒక మంచి పరిష్కారం కింద ఇది పనిచేస్తుంది అసలు మిరియం ఆ స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా అంటే దీని ప్రత్యేకతలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు అవునా ఇన్ని రోజులు ఇంత ఇది స్పెషల్ పదార్థం అన్న సంగతి మాకు తెలియదే అని మీకు అనిపిస్తుంది ఈ మిరియాలని మామూలుగా జనసామాన్యంలో నల్ల మిరియాలు తెల్ల మిరియాలు అంటూ ఉంటారు ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు నల్ల ఏమో తోలుతో సహా ఉంటాయి తెల్ల మిరియాల తోలు తొలగిస్తారు ఇంతే దీంట్లో పప్ప్రైన్ అలాగే క్యాప్సిసిన్ ఇలాంటి ఒక జీవరసాయనాలు ఉంటాయి వీటి వల్లనే ఆ మిరియాలకి ఆ ఘాటైనటువంటి ఆ టేస్టు ఘాటైనటువంటి వాసన వస్తాయి యిన్ అనేది దాని ప్రత్యేకత ఏంటంటే ఈ శ్వాస మార్గాలని మొత్తం క్లీన్ చేస్తుంది కంట్రోల్ చేస్తుంది ఇంకా మెయిన్గా బయోఅవైలబిలిటీని పెంచడం ద్వారా మెదడు పనితీరుని చురుగ్గా ఉంచుతుంది అందుకే మీరు ఇప్పుడన్నా మూడిగా డల్గా అనిపించినప్పుడు పాలల్లో కాస్త మిరియాల పొడి వేసుకొని తాగండి వెంటనే మీకు స్టిమ్యులేట్ అవుతారు వీటిలో మిరియాలలో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి యాంటాక్సిడెంట్తో పాటుగా విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది ఇది మనలో ఆ ఇమ్యూనిటీని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అసలు మీకు ఒక విషయం తెలుసోలేదు మన భారతదేశవాసులు అనేక మంది కోవిడ్ కూరల్లోకి వెళ్లకుండా దాని నుంచి బయటపడటానికి మిరియాలు ఒక ప్రధాన కారణం ఇది ఇన్ఫెక్షన్స్ మీద పోరాటానికి ఉపయోగపడుతుంది మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి అసలు ఇక్కడ ఒక సంగతి చెప్పాలి మీకు దక్షిణ ఆఫ్రికాలో కొన్ని అధ్యయనాలు జరిగాయి ఆ అధ్యయనాల ప్రకారంగా మిరియాల్లో ఉండేటటువంటి ఆ పెప్పరేన్ అనేది ఆ రోగాలకు కారణమయ్యేటటువంటి ఆ క్రిముల్ని లార్వాదశలోనే అంతం చేసే శక్తి ఉందని తేలింది అయితే ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఇది ఉష్ణవీర్య ద్రవ్యం ఒకవేళ మీకు కడుపులో మంట ఇలాంటివి ఉంటే అప్పుడు దీన్ని ఆపాల్సిన పని లేదు మితంగా తీసుకోవాలి ఇక ఈ మిరియాలు కాలేయాన్ని శుద్ధి చేస్తాయి అలాగే దాని పనితీరుని కూడా మెరుగుపరుస్తాయి ఈ రోజుల్లో ఎంతోమంది ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారు గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ టూ గ్రేడ్ టూ నుంచి ఆ ఫ్యాటీ లివర్ లివర్ సిరోసిస్ ఇలాగ అనేక సమస్యలు వస్తున్నాయి దీన్ని ఆదిలోనే గుర్తించి ఫ్యాటీ లివర్ని మిరియాలు మీరు తగిన మొత్తాలలో పరిమితంగా వాడుకుంటూ ఉంటే ఫ్యాటీ లివర్ని రివర్స్ చేయొచ్చు ఇది పేగుల్ని శుభ్రం చేస్తుంది జీర్ణ సంబంధ సమస్యని నివారిస్తుంది అంటే పొట్ట పేగుల లోపల ఉండేటువంటి అదనపు గాలిని ఈ మిరియం అనేది తొలగించేస్తుంది మిరియాల ప్రధానమైన ఉపయోగం జీర్ణశక్తిని వేగవంతం చేస్తుంది ఇది ఆ టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కదా రుచి మొగ్గలు వాటి స్టిమ్యులేట్ చేస్తుంది దీంతో జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది ఎందుకంటే సెలైవరీ ఎంఐలేజ్ అని అది పిండి పదార్థాన్ని జీర్ణం చేసేటువంటి ఒక ఎంజైమ్ అది లాలాజలంలో ఉంటుంది ఆ లాలాజలాన్ని మిరియం స్టిమ్యులేట్ చేస్తుంది అన్ని అనే అన్నిటికీ మించి ఇది విషయాన్ని విరిచేస్తుంది మిరియతే అనే నేతి మరీచం అంటారు అందుకే అయితే దీంతో మరి అనేక చక్కని ఔషధాన్ని మీరు తయారు చేసుకోవచ్చు వాడుకోవచ్చు ఈ ఉపయోగాలు రకరకాల ఔషధాల తయారీలు ఇది మనం తెలుసుకుందాం ప్రధానంగా ఒక మంచి కాంబినేషన్ ఉంది మీరు సిద్ధం చేసుకోవాల్సింది సింపుల్ మీ ఇంట్లో ఉండేవే మిరియాలు లవంగాలు వెల్లుల్లి ఇంకా నీళ్లు ఈ ఇంగ్రీడియంట్స్ని సిద్ధం చేసుకోండి మిరియాలు లవంగాలు వెల్లుల్లి ఇంకా నీళ్లు ఒక పదిహేను మిరియం గింజలు తీసుకోండి రెండు లవంగాలు తీసుకోండి ఒక వెల్లుల్లి రబ్బ తీసుకోండి కాంబినేషన్ సింపుల్ కాంబినేషన్ వీటిని దంచి వేడి నీళ్ళలో వేసి తీసుకోవచ్చు లేదు నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయొచ్చు దీన్ని లోపలికి తీసుకోవాలి దీంతో ఆయాసం గొంతు నొప్పి మెయిన్గా ఈ ఎండాకాలం డస్ట్ తోటి వచ్చేటటువంటి ఈ బ్రెత్లెస్నెస్ తర్వాత వీజింగ్ గొంతులో నస ఇలాంటి సమస్యలు తగ్గుతాయి కఫారంగా ఇది పనిచేస్తుంది ఇంకొక మంచి వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది మిరియాలు తేనె ఇంకా తమలపాకు ఇంతే సింపుల్ నాలుగు మిరియాలని దంచండి కచ్చాపచ్చాగా తేనె చేర్చి దీన్ని తమలపాకులో పెట్టి తీసుకోండి ఇది ఆ జ్వర తీవ్రతను తగ్గిస్తుంది డయాఫోరసిస్ అంటే చెమటను పుట్టిస్తుంది చెమట అయితే ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు చెమట నుంచి టాక్సిన్స్ బయటకెళ్ళిపోతాయి ఒకటి చెమట ద్వారా శరీరం చల్లబడుతుంది రెండు దీంతో జ్వరం దిగుతుంది మరొక వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది వాము మిరియాలు నెయ్యి ఇంకా ఉప్పు ఇలా రెడీ చేసుకోండి భోజనంతో ఈ పావు చెంచాడు వాముని రెండు మూడు మిరియాల గింజల్ని నెయ్యి ఉప్పుతో కలిపి మొదట మొదటితో తినండి అజీర్ణం ఆవిడ దూరంలో ఉంటుంది ఈ అజీర్ణం మీ మీద దాడి చెయ్యదు ఇండైజెస్టన్ ఇబ్బంది పెడతా ఉంటే ఈ మెడిసిన్ ట్రై చేయండి భోజనంతో పాటు మొదట మొదట తినాలి పావు చించా వాము అలాగే రెండు మూడు మిరియాలు కొద్దిగా నెయ్యి ఉప్పు దీంతో మీకు ఇండైజెషన్ ఇబ్బంది పెట్టదు ఇంకొక మంచి వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది మిరియాలు పసుపు శొంఠి ఇంకా పాలు ఇలా రెడీ చేసుకోండి పాలల్లో మిరియాల పొడి పసుపు సొంఠీ వేసుకొని నిద్రబాబోయే ముందు తాగితే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు అంటే ఆ కఫం పెరిగిపోవటం తర్వాత దగ్గు రావటం ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టడం మరొక వైద్యం ఇది అంతే సింపుల్ మీరు రెడీ చేసుకోవాల్సింది నీళ్లు మిరియాలు తేనె నిమ్మరసం అల్లం ఇంకా పసుపు ఇలా సిద్ధం చేసుకోవాలి నీళ్లు రెండు కప్పులు మిరియాల పొడి ఒక టీ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ అలాగే సన్నగా తురిగినటువంటి అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ పసుపు కొద్దిగా వీటిని రెడీ చేసుకోండి గిన్నెలో నీళ్లు పోసి బాగా బాయిల్ చేయండి ఇప్పుడు ఈ బాయిల్డ్ వాటర్లో మిరియాల పొడి అల్లం తురుము తేనె పసుపు నిమ్మరసం అన్నీ వేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి అలాగే ఉంచేయండి తర్వాత వడపోసుకొని వేడి వేడిగా తాగండి లాగా చేయాలి దీన్ని మరిగించకూడదు అంటే మళ్ళీ నిమ్మరసం పెండిన తర్వాత మరిగించకూడదు వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసి పెట్టి ఉంచాలి ఇన్ఫ్యూషన్ అవుతుంది దీన్ని సిప్స్ లాగా వేడి వేడిగా తాగాలి దీంతో జలుబు తగ్గటమే కాదు ఇమ్యూనిటీ పెరుగుతుంది దీన్ని అసలు మీరు ఆ టీ కాఫీలకు బదులుగా ఒక మిరియాల టీ లాగా తీసుకుంటూ ఉంటే చాలా ఎఫెక్ట్గా ఉంటుంది ఈ వేసవిలో ఇబ్బంది పెట్టేటటువంటి డస్ట్ ఎలర్జీలు ఇలాంటివి ఇబ్బంది పెట్టవు జలుబు దగ్గు గొంతు నొప్పి నస ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడవచ్చు ఇలాగా మిరియాలనేవి ఒక ఔషధంగా వాడుకోండి పరిమితంగా అనేక ఆరోగ్య లాభాలు పొందండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బిల్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిస్తో షేర్ చేసుకోండి ఇంకా క్లిక్ బటన్ ఉంటుంది కదా దాన్ని థమ్స్అప్ బటన్ లాంటిది దాన్ని క్లిక్ చేయండి దీనివల్ల ఇది ఇంకెక్కువ ఎక్కువ మందికి రికమెండేషన్స్లోకి వెళ్ళి ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ వి పాజిట్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం